నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మోడల్ స్కూల్లో కరోనా టెస్టులు చేయగా వారిలో 5 విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రిన్సిపల్ రాము తెలిపారు. కరోనా వచ్చిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను పిలిపించి అప్పచెప్పినట్టుగా చెప్పారు. కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు వివరించామని ప్రిన్సిపల్ రాము పేర్కొన్నారు. పాఠశాలలో మొత్తం విద్యార్థులు 700 ఉండగా అందులో 5 విద్యార్థులకు మాత్రమే కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయిందని అన్నారు. పాఠశాల బిల్డింగ్ పూర్తిగా శానిటైజర్తో శుభ్రపరిచామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పాఠాలు చెబుతున్నామని అన్నారు. అది తీసుకురావు. నేను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ని. నా పేరు రాము. మా స్కూల్లో 700 విద్యార్థులు ఉన్నారు. నిన్నటి నుంచి కరోనా టెస్టులు చేయించాము. అందులో ఒక 5 పిల్లలకి పాజిటివ్గా తేలింది. సో వాళ్ళని వెంటనే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళు కూడా టెస్ట్ చేస్తే ఎవరికి కూడా పాజిటివ్ బయటపడలేదు. సో వచ్చిన పిల్లల్ని ఇంటికి పంపించి వాళ్ళకి మెడిసిన్స్ ఏ విధంగా వాడాలి, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి ఇంటి దగ్గర ఉండి బయట తిరగకుండా ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్కూల్లో మొత్తం అంతా కడిగించి మేము శానిటైజ్ చేయించాము. ఈరోజు కూడా కొన్ని టెస్టులు చేసిన తర్వాత ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఏ డిసిషన్ తీసుకొని మేము ఆలోచించుకుని హాలిడే డిక్లేర్ చేయడమో లేదని చేయాలని మేము ప్లాన్.